Hi viewers, welcome to my channel. Please watch and subscribe my channel. And ముందుగా నేను చెప్పాల్సిన టాపిక్ ఇవ్వాలంటే రైతులకు పెద్ద శుభవార్త వచ్చింది. ప్రతి రైతు అకౌంట్లో 2000 జమ అవుతున్నాయి, మీకు వచ్చే రాలేదో ఇలా చూసుకోండి. మోడీ ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ డబ్బులు మీకు రావడం లేదా? అయితే ఎందుకు రావడం లేదో ఇలా తెలుసుకోండి. పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి ఎక్కడో పొరపాటు జరిగిందో తెలుసుకోవచ్చు. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టకంగా తీసుకువచ్చిన స్కీమ్ పిఎం కిసాన్ సమాధినిధి. మోడీ సర్కార్ ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాడు. ఏడాదికి 6000 చొప్పున బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాడు. అయితే 6000 ఒక్కసారి రావు, 3 విడతల్లో 2000 చొప్పున 3 సార్ల పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి. మోడీ గవర్నమెంట్ అందిస్తున్న పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటిదాకా కోట్ల మంది దాకా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇంకా ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు, ఆన్లైన్లోనే సులభంగా పథకంలో చేరొచ్చు. యూపీలో ఎక్కువ మంది రైతులు ఈ పథకంలో చేరారు, చాలామంది చేరారు. ముందుగా స్కీమ్ ప్రారంభించిన దగ్గర నుంచి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 6 విడత డబ్బులను రైతు అకౌంట్లో జమ చేసింది. ఆగస్టు 9 ప్రధాని మోడీ 6 విడత డబ్బులను జారీ చేశాడు. ఈ డబ్బులను చాలా మందికి వచ్చింది, ఇక వస్తూనే ఉంది. మీరు మీకు ఈ డబ్బులు వచ్చాయో లేదో అని తెలుసుకోవడానికి స్కీమ్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పులు ఉన్నాయో అక్కడ తెలుస్తుంది. పిఎం కిసాన్ డబ్బులు రాకపోతే ఒక హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి, 011-24-300-6066. బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డు లింక్ కాకపోవడం లేదంటే ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్ పేరు వేరు వేరు ఉండడం వంటి తప్పుల కారణంగా చాలా మందికి డబ్బులు రావడం లేదు. సో ప్లీజ్ ఆల్ ఫార్మర్స్ అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ యొక్క పథకంని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో ద్వారా చెబుతున్నాను, ప్రతి ఒక్కరు లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఓకే.